Hi friends, this is Suresh. Welcome to VS Facts. Friends, ee roju video lo meeku teliyani konni new facts choddam. Video lo facts chaala interesting ga untayi. End varaku chusi prayatnam cheyandi. Ikka late lekunda video loki vellipodam. Babu ready babu. Cut camera. Action. మగవాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక స్టడీ ప్రకారం యూత్లో ఉన్న 70% బాయ్స్ ఎక్కువగా ఆలోచించేది అమ్మాయిల గురించేనట. వీళ్ళు అమ్మాయిల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అమ్మాయిల అభిరుచులు, వ్యక్తిత్వాలు, వాళ్ళకి ఏవి ఎక్కువగా నచ్చుతాయి, ఏవి నచ్చవు, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడంలో అబ్బాయిలు ముందు వరుసలో ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ వీడియోలో అమ్మాయిల గురించి మీకు తెలియని 20 నిజాలు చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూశాక సూపర్ 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 అంటారు. అలాగే ఈ వీడియోకి నేను 100 likes టార్గెట్ ఇస్తున్నాను. చూసిన అందరూ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. దీంతోపాటు మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మాయిల ఫ్యాక్ట్స్ గురించి చేస్తున్న సిరీస్లో ఇది 3rd వీడియో. మొదటి 2 వీడియోస్ మీలో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడ నుండి చూడండి. అలాగే ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ వల్ల ఏ అమ్మాయి అయినా బాధపడితే వారికి ముందుగానే నా అపాలజీస్ చెప్తున్నాను. మహిళల్లో ఎక్కువ మంది సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. ఇలాంటి వారు సాధారణంగా త్వరగా ఏడ్చేస్తారు. అలా ఒక మహిళ ఏడాదికి సగటున 30-64 సార్లు వరకు ఏడుస్తుంది. అదే పురుషులైతే 6-17 సార్లు ఏడుస్తారు. అమ్మాయిల్లో ఎక్కువ శాతం మందికి బ్లడ్ను చూడాలంటే ఏదోలా ఉంటుంది. మరికొంతమందికి అయితే బ్లడ్ను చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. అయితే ఫ్యాక్ట్ ఏంటంటే నర్సింగ్, బయాలజీ, మెడికల్ కోర్సెస్ చేసే అమ్మాయిలు బ్లడ్ని స్మెల్ చేయడానికి కానీ చూడడానికి కానీ ఇష్టపడతారు. అలాగే వీళ్ళు అభ్యంతరకర విషయాలను మాట్లాడటానికి కానీ వినడానికి కానీ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రతి అమ్మాయి జీవితంలో 2 అబ్బాయిలు ఉంటారు. 1 ఈ అమ్మాయి ఎక్కువగా ప్రేమించే అబ్బాయి, 2 ఈ అమ్మాయి ఎక్కువగా ద్వేషించే అబ్బాయి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ ఇద్దరు ఒక్కడై ఉంటాడు. చాలామంది అబ్బాయిలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి తెలియకుండా అనేక తప్పులు చేస్తుంటారు. కానీ అది వాళ్ళకి తెలిసిన తర్వాత బాధపడుతుంటారు. నిజానికి మనం ఎంత పెద్ద తప్పు చేసినా సరే సిన్సియర్గా సారీ చెప్తే అమ్మాయిలు ఇట్టే క్షమించేస్తారు. బేసిక్గా అమ్మాయిలు చాలా మంచివాళ్ళు, అందుకే మనం చేసే తప్పును వెంటనే క్షమించేస్తున్నారు. అలానే మనం కంటిన్యూగా తప్పులు చేస్తుంటే వాళ్ళు కూడా చేయాల్సిందే చేస్తారు. సాధారణంగా మన గుండె నిమిషానికి 60-100 సార్లు వరకు కొట్టుకుంటుంది. ఇది వయసును బట్టి, జెండర్ను బట్టి మారుతుంటుంది. అయితే ఫ్యాక్ట్ ఏంటంటే మగవారి కంటే మహిళల గుండె వేగంగా కొట్టుకుంటుంది. అమ్మాయిలు చాలా కాన్షియస్గా ఉంటారు. కానీ వారు ఎప్పుడైతే అందంగా ఉంటారో అప్పుడు వాళ్ళని వాళ్ళు చాలా లైట్గా తీసుకుంటారు. ఇండియాలో ఎవరైనా మహిళ పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అయితే ఇంకా ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. అయితే అమెరికాలో 40% కనుపులు పెళ్లి కాని అమ్మాయిలవే జరుగుతున్నాయట. ఫ్రెండ్స్, నా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే కింద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రజెంట్ జనరేషన్లో చాలా వరకు అమ్మాయిలు వంట చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అయితే ఒక అమ్మాయి మీకోసం ప్రత్యేకంగా ఏదైనా వండి తీసుకొచ్చినట్లయితే అమ్మాయికి మీరెంతో స్పెషల్ అని అర్థం. చాలామంది అబ్బాయిలు కళలు ఎక్కువగా బాయ్స్కే వస్తాయి, గర్ల్స్కు చాలా తక్కువగా వస్తాయి అనుకుంటారు. అయితే ఇది రాంగ్. మగవాళ్ళకంటే ఆడవాళ్ళకే ఎక్కువగా కళలు వస్తుంటాయి. అది కూడా భావోద్వేగాలకు లోనయ్యే కళలు ఎక్కువగా వస్తాయి. నువ్వు చాలా అందంగా ఉన్నావు అనేదానికన్నా ఐ లవ్ యూ అనే పదానికే అమ్మాయిలు చాలా బాగా ఫీల్ ఎక్స్ప్రెస్ చేస్తారు. మనం సీరియస్గా ఉంటే అమ్మాయిలు ఎంత యాక్టివ్గా ఉన్నా టక్మని మూడ్ ఆఫ్ అయిపోతారు. ఎందుకంటే ఆ టైంలో అబ్బాయిని కదిలిస్తే అక్కడ సీన్ ఇంకో రకంగా మారుతుంది కాబట్టి. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు పెదాలకి లిప్స్టిక్ వేసుకోవడం చాలా వరకు పెరిగింది. ఈ ఫ్యాషన్ సిటీస్ నుండి ఇప్పుడు పల్లెటూళ్ళ వరకు పాకింది. లిప్స్టిక్ గురించి మీకు తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే ఒక అమ్మాయి తన జీవితకాలంలో కనీసంగా 2-3 కేజీల లిప్స్టిక్ను తన పెదాల ద్వారా తినేస్తుందట. మగవాళ్ళతో పోల్చితే మహిళల్లో చెమట చాలా తక్కువ. మగవాళ్ళకు ఆడవాళ్ళకంటే 2 రెట్లు ఎక్కువగా చెమట పడుతుంది. కామన్గా అబ్బాయిలు అమ్మాయిల దగ్గర అనేక తప్పులు చేస్తుంటారు. అవి చిన్న చిన్నవి అయితే పర్లేదు, కానీ ఆ తప్పుల వలన ఒక అమ్మాయి హార్ట్ బ్రేక్ అయితే ఆమె తిరిగి ఎప్పటికి కూడా మీతో ఒక పుట్టలాగా ఉండలేదు. విషయం ఎంత చిన్నదైనప్పటికీ కూడా అమ్మాయిలు ప్రతి చిన్న విషయంలో కూడా ఎక్కువసేపు ఆలోచిస్తారు. ఒక డెసిషన్ తీసుకోవడంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ డెసిషన్ తీసుకున్నాక దాన్ని ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు. ఏ విషయం పరంగా అయినా కూడా ఒక అమ్మాయిని సరదాగైనా కూడా నువ్వు పనికిరావని ఎప్పుడు అనకండి. అది ఆమెను ఎంతగానో బాధ పెడుతుంది. ఇలాంటి మాటల వల్ల మీ మధ్య ఉండే బంధం కూడా కొన్నిసార్లు తెగిపోయే అవకాశం ఉంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో ఎంతటి వారినైనా ఈజీగా బుట్టలో వేసుకునే టాలెంట్ అమ్మాయిలకు ఉంటుంది. దేవుడు వీళ్ళకు పుట్టుకతోనే ఈ బుట్టలో వేసుకునే విద్య ఇచ్చేసాడు అనుకుంటా. మ్యాథ్స్, జనరల్ సైన్స్ కన్నా లాంగ్వేజెస్ అండ్ సోషల్ సైన్స్లో ఆడవారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ప్రతి అమ్మాయి జీవితంలో 3 అబ్బాయిలు ఉంటారు. ఈ అమ్మాయి కావాలనుకునే అబ్బాయి, ఈ అమ్మాయిని కావాలనుకునే అబ్బాయి, ఈ అమ్మాయి చివరికి సెటిల్ అయ్యే అబ్బాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరో న్యూ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.